ఎన్ని డేస్ షూట్ చేశారండి మొత్తం? 10 to 12 days దాకా చేశారు. ఓకే, అసలు ఫస్ట్ టైమ్, సరే ఫస్ట్ డే గురించి మాట్లాడుకుందాం. సరే ఆడిషన్ అంతా అయిపోయింది మీకు చెప్పారు, తర్వాత డేట్స్ షూటింగ్ సెట్స్కి వెళ్ళిన ఫస్ట్ డే రోజు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఒకసారి చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్గా సెట్ వెళ్ళే వరకు నేను కాస్ట్యూమ్లో ఉన్నాను, కానీ సెట్లో పిలిచి ఆ కాస్ట్యూమ్ అంతా వేసేసుకొని చాలా సీరియస్గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి సెట్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆ లోపల ఏదైతే లోపల సెట్ ఉంటే చుట్టూ కార్నర్ ఉంటుంది కదా, సో ఆ ఎంట్రెన్స్లో నేను సీరియస్గా దిమాక్లో మొత్తం స్క్రిప్ట్ పెట్టేసుకొని చేతిలో పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను. నేను తిరుగుతుంటే యాక్చువల్లీ సెక్యూరిటీ ఎక్కువ ఉంది మనకి, అక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉన్నారు. అలా ఉంటే దిల్రాజ్ గారు వీళ్ళందరూ లోపలికి వస్తున్నారు. వచ్చినప్పుడు అందరూ అలా చూసి వెళ్ళిపోతుంటే ఏంటి అలా వెళ్ళిపోతున్నారు అనుకున్నా. వాళ్ళందరూ అనుకున్నారు నిజంగానే ఒక నేను పోలీస్ ఆఫీసర్ని, అదేంటి లేడీ పోలీస్ని ఎందుకు పిలిచారని అనుకున్నారట. ఓకే, నిజంగా ఎందుకు పోలీస్ లేడీ, వేరే పోలీస్ వాళ్ళు అక్కడ కాప్స్ ఉంటే వాళ్ళు కూడా అడిగారు నన్ను, మేడం మీరు ఇక్కడ నుంచి వచ్చారు? నేను ఇక్కడ నుంచి, నేను షార్ట్ కోసం వచ్చానండి, సీన్ కోసం, సీన్ చేయడానికి వచ్చా. అచ్చా, ఓకే మేడం. నిజమైన పోలీస్ అనుకున్నా, నేను అనుకున్నా ఓ పోలీసులు అంటే ఓకే ఓకే అయితే పర్వాలేదు, నేను కొంచెం లుక్ పోలీస్ లాగే ఉన్నాను అనుకున్నా. ద కాస్ట్యూమ్లో ఆ పోలీస్ యూనిఫామ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అద్దం ముందు టోటలీ రెడీ అయిన తర్వాత ఎలా అనిపించింది మీకు? బాగుంది, కానీ నాకు ఒక్క పిక్కర్ని తీసుకోవాలంటే బిఫోర్ కాస్ట్యూమ్లో వద్దన్నారు, సో ఐ డోంట్ థింక్. నాకు నచ్చింది బేసికల్గా, నాకు ఆ కాస్ట్యూమ్ చాలా బాగా నచ్చింది. ఆ కస్టమర్ చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టారు, చాలా బాగుంది. నేను బేసిక్గా ఎక్కువ వెస్ట్రన్ వేర్ యూజ్ చేయలేను, అలాంటిది నాకు ఆ కాస్ట్యూమ్ చాలా బాగా నచ్చింది. ఇస్తే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను నిజంగా. ఎలాగో నిజమైన పోలీస్ అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్మేశారు కాబట్టి. స్టిల్ నిన్న టెంపుల్కి ఏదో ఫంక్షన్ అని వెళ్తే పెద్దమ్మ టెంపుల్లో ఒక ఆయన వచ్చి, మేడం బాగా చేశారు, మీరు నిజంగా పోలీసా మేడం, బయట డ్యూటీ చేస్తారా మీరు, మరి వదిలేసి ఎలా వెళ్ళారని అడిగాడు. సార్ నేను నిజంగా డ్యూటీ చేయను సార్, సినిమాలోనే వర్క్ చేస్తానని. అవునమ్మా చాలా బాగా చేశారమ్మా. అమేజింగ్, అసలు ఫిక్స్ అయిపోయారు ఇంకాలాగా. చూసుకోండి నెక్స్ట్ మరి ఎన్ని పోలీస్ క్యారెక్టర్లు వస్తాయో మీకు. అది చాలా బాగుంటుంది కానీ కాస్ట్యూమ్ నిజంగా లేడీ పోలీసులు నిజంగా మెచ్చుకోలేండి సీరియస్లీ. అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఎలా ఉన్నా పాపం వాళ్ళ కాస్ట్యూమ్లోనే ఉండాలి అంటే ఆ కష్టం నాకు అర్థమైంది, నిజంగా అర్థమైంది. సీరియస్లీ ఒక పోలీస్ యూనిఫామ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. చాలా కష్టం ఒక ఆడపిల్లగా కొన్నిసార్లు అబ్బా ప్రతిరోజు ఆ కాస్ట్యూమ్ వేసి ఇన్షర్ట్ చేసి ఉండాలంటే కొంచెం నిజంగా గ్రేట్ వాళ్ళు చాలా. సో ఫస్ట్ టైమ్ ఎవరి కాంబినేషన్లో చేశారు, ప్రకాష్ రాజ్ గారితో ఫస్టా లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఫస్టా? రాజ్ గారితో చేశాను ఫస్ట్ సీన్, ప్రకాష్ రాజ్ గారితోనే చేశాను సెట్లో. సో ఎంటర్ అయింది ఆయనతో చేసేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకా అందరూ నన్ను ఎస్ఏ సరళాదేవి అని పిలవడం స్టార్ట్ చేసేసారు. ప్రకాష్ రాజ్ గారు ఎక్స్పెషల్లీ ఆయనే ఫస్ట్ ఎంటర్ అవడం వల్ల సరళాదేవి గారు వస్తున్నారు, లెగండి భయం లేకుండా పోయింది. సో అది మామూలుగా మహారాజు వస్తున్నారని చాటింపు వేసేటట్టు ఎస్ఐ గారు వస్తుంటే పట్టించుకోరా మీరు, పైగా సరళాదేవి గారు అదే సార్ ఎందుకు సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ప్రకాష్ రాజు గారు ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం మీతోటి? అందరితోనే ఉంటారు ఆయన నార్మల్గా, ఎవరిదైనా అంటే వీళ్ళు బేసిక్గా ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం వర్క్ చేస్తున్నామంటే ఇద్దరి మధ్య కరెక్ట్గా కొంచెం సేపు అయినా మనం మంచిగా మాట్లాడితేనే వర్క్ చేయగలం, లేకపోతే చేయలేము. లేదని మీరు అటుండి నేను ఇటుండి చేయమంటే ఏం చేస్తాం, ఇద్దరికి రాదు. సో అలాగే అందరూ కోఆర్టిస్టులు అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా చేశారు. సో అంటే కొత్తగా వచ్చింది తనతో ఎందుకు అనేసి అసలు ఎక్కడా లేదు, చాలా చక్కగా కలుపుకొని మన పిల్ల అనుకొని చేయించారు.